వృషభరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిరా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుందాం. ఏ అక్షరాలు వస్తాయనగా ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వారిని కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి పంచమస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువుల యొక్క ఆశీస్సులు కలిగినటువంటి వారందరికీ కూడా విద్యలో, ఉద్యోగంలో, వ్యాపార సంస్థల్లో అద్భుతమైన విజయం వీరు సొంతం చేసుకోబోతున్నారు. నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము. గురువుల మాట, తల్లిదండ్రుల మాట, సన్మార్గమైన బాట ఎవరైతే పెంచుకుంటారో రాబోయే కాలం అంతనూ కూడా కష్టాలకు స్వస్థ పలికి, ఐశ్వర్యానికి, ఆనందానికి, సుస్థిర పరిపాలనకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలోనే రవి, అష్టమంలోనే కుజ సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందు దూరావాయు జల ప్రయాణ పెట్టుకోవద్దు. అనేక రకాలమైన వాహన ప్రమాదాలు, ఆరోగ్య ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మా జాగ్రత్త. అలాగనే రాజస్థానంలో శని స్వామివారి యొక్క సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉండినను ఓపికగా ఉండండి, ఉద్యోగం మార్చే ప్రయత్నం చేయవద్దు. లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుగుదలను కొద్దరు ఓరువలేరు అని చెప్పి గమనించాలి. వేయంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల, విజయానికి, స్వాగతానికి నాంది అని చెప్పి గమనించాలి. ఈ వృషభ రాశి జాతకులు ఈ అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ఎలాంటి పూజను ఆచరింపచేయాలంటే కులదేవతల యొక్క స్మరణ, గతించిన వారి యొక్క ఆశీస్సులు, అలాగనే వీలైనంత వరకు గుమ్మడికాయను దానం చేసే ప్రయత్నం చేయండి. సకలమైనటువంటి కష్టాలకు స్వస్తి పలికి, ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి ఏమాత్రం ఆలోచించనక్కర్లేదు. అలాగనే నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.